ఇక్కడ జూపిటర్ తాలూకా ప్రోగ్రెషను అంటే నెటల్ జూపిటర్ సపోజ్ కర్క రాశిలో ఉంటే R1 ఏమో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 0 to 12 ఇక్కడ, 13 to 24 ఇక్కడ, జెమినీలోనేమో 25 to 36, నెక్స్ట్ లిబ్రాలోనేమో 37 to 48, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఈ రకంగా ఉంటుంది. ఇది ఫర్ కర్కాటక రాశి జూపిటర్ పోజిట్, నెటల్ పోజిట్ ప్రోగ్రెషన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను మ్యాక్సిమం 6 ప్రోగ్రెషన్స్ తీసుకున్నాను. 7th రౌండ్ కావాలనుకుంటే ఇంకొక లైన్ వస్తుంది బయటికి. అండ్ అట్లాగే జూపిటర్ సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. 1st, 2nd రౌండ్, 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్, 6th రౌండ్. ఇదేమో తులారాశి వాళ్ళకి ప్రోగ్రెషన్స్, మేజర్ ప్రోగ్రెషన్స్ R1, R2, R3, ఇవన్నీ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అది మీరు గెట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాగే ఇది జెమిని వాళ్ళ, విర్గో కన్యారాశి వాళ్ళ ప్రోగ్రెషన్స్. అట్లా అన్ని రాశులకి నేను ప్రోగ్రెషన్స్ చాకౌట్ చేసి పెట్టాను. ఈ విధంగా మనం ప్రోగ్రెషన్స్ని రెడీ రెక్కినారనమాట. దీని తాలూకా ఉపయోగం ఏంటనేది మళ్ళీ చెప్తాను.